ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ వారికి మార్చి నెలలో ఏ విధమైన ఫలితాలను పొందబోతున్నారు మార్చి నెలలో వృషభ వారు ఏ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ప్రతిరోజు ఏ మంత్రాన్ని చదవటం వల్ల విశేషమైన అభివృద్ధి ఉంటుంది అలాగే వృషభ రాశి వారు ఈ నెలలో మరింత అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు జీవితంలో ఎన్నో బొడుదుడుకులు ఎదుర్కొంటారు అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులనేవి పూర్తి కావు వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు తమ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువ ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు మీరు చేసే శ్రమ అనుకున్నంత కూడా ఫలిస్తుంది రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపి అనుకున్న లాభాలను పొందుతారు ఉద్యోగస్తులు తమ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు ఉద్యోగ సంస్థల్లో మీరు విన్న ఒక శుభవార్త మీ భవిష్యత్తు జీవితాన్ని కూడా మార్చేస్తుంది ఎవరైనా మీ సహాయం కొరకు మిమ్మల్ని ఆశ్రయించవచ్చు మీరు ఆశించినది పొందటానికి ఈ సమయంలో అవకాశాలు ఉంటాయి నిశితంగా పరిశీలిస్తే మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని మీరే ఆలోచించగలుగుతారు ఉద్యోగం చేసేవారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు పొందే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది వ్యాపారస్తులు కూడా ఈ సమయం అనేది వ్యాపారం చేసేవారికి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారి ద్వారా కూడా లాభాలు అధికంగానే పొందుతారు మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు తప్ప ఎటువంటి నష్టాలు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎక్కువ శాంతం ఏంటంటే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి ఎటువంటి నష్టాలు పొరపాటును కూడా ఉండవు ఈ సమయంలో వృషభ వారు ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఉద్యోగం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మొదలుపెట్టిన ప్రతి ఒక్కటి కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు ఏ పని ప్రారంభించినా కూడా బద్ధకంతో ఉండకుండా శ్రద్ధ బాధ్యత కలిగి చేయటం వలన ఉద్యోగంలో మంచి పేరును గుర్తింపును కూడా పొందుతారు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి కష్టపడతారు మీరు కష్టపడిన విధంగానే మీకు మంచి ఫలితాలు కూడా దక్కుతాయి ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగుల ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది అదేవిధంగా మీ శ్రమను గుర్తించిన అధికారులు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవటానికి తగిన ప్రోత్సాహాన్ని మీకు అందిస్తారు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ వేసుకొని చేయటం వలన ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అధికంగా అనుకూలంగా ఉంటుంది రుణ సమస్యలేమైనా ఉంటే తొలగిపోతాయి అప్పుల బాధతో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్న వారైతే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పులన్నీ తీర్చగలుగుతారు అదేవిధంగా నూతనంగా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి ఏదైనా భూమిని కొనుగోలు చేయాలి అనుకునేటప్పుడు దానికి సంబంధించిన పేపర్లు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని పదిసార్లు చూసుకుని కొనుగోలు చేయటం మంచిది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు చదువుపైన శ్రద్ధ పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలను కూడా పొందుతారు ఏదైనా ప్రవేశ పరీక్షలు లేదా అకాడమిక్ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు మీరు ఏ స్థాయి అయితే చేరాలి అని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చేరటానికి మంచి అవకాశాలు వస్తాయి వాటిని వినియోగించుకుని అభివృద్ధి చేయటానికి ప్రయత్నించాలి అదేవిధంగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి మార్చి నెలలో బాగా కలిసి వస్తుంది రాజకీయ పరంగా వారి బలం ప్రాబల్యం పెరుగుతుంది సమాజంలో పేరు పలుకుబడి అధికమవుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు వీరికి ఉంటాయి రాజకీయ పరంగా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు అనుకున్న పదవులకు మీరు చేరుకుంటారు ముఖ్యంగా మార్చి నెలలో వృషభ రాశి వారికి ప్రేమకు సంబంధించిన వ్యవహారాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో సంతానం సాఫల్యం పొందే అవకాశం కూడా ఉంటుంది సంతానంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అయితే సంతానానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది సినీ రంగం కళలు సింగింగ్ డ్యాన్సింగ్ సాంప్రదాయాలు అనుసరించే వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ మీద మక్కువ ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది వీరికి సృజనాత్మక శక్తి పెరుగుతుంది వీరి మెదడు కూడా ఎంతో వేగంగా ఉత్సాహంగా పనిచేస్తుంది తద్వారా వీరికి క్రియేటివిటీ పెరుగుతుంది ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మంచి లాభాలను పొందుతారు కానీ ఏదైనా తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల నిర్ణయాలను అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలను తీసుకుని దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది ఇలా కాకుండా మీకు నచ్చినట్లు తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్లయితే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది కానీ జాగ్రత్త చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకోవటం మంచిది మాట్లాడేటప్పుడు కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించకుండా మాట్లాడటం వలన ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ఆలోచనలు భావాలు మరొకరు గౌరవించుకుంటూ ఉండటం వలన వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతుంది మార్చి నెలలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వృషభ వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు లితా సహస్రనామ పారాయణ చేయటం వలన వృషభ రాశి వారికి ఈ నెలలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వదళాలను సమర్పించినట్లయితే ఎంతో అదృష్టాన్ని పొందుతారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అర్చించి నూట ఎనిమిది తమలపాకులతో స్వామివారికి మాలను సమర్పించినట్లయితే వారు ఈ నెలలో పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మార్చి నెలలో వారు ప్రతికూల పరిస్థితులు శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని పెట్టుకోవటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మంగళవారం రోజు రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో తొమ్మిది లేదా పదకొండు సంఖ్యలో పిండి దీపాలను వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల విశేషమైన అభివృద్ధిని పొందవచ్చు శుక్రవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే వృషభ వారు ఈ నెలలో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అఖండ ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సో ప్రతిరోజు ఇంట్లో నిత్య దైవారాధన దీపారాధన చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నకారాత్మక శక్తి తొలగిపోతుంది అలాగే పశుపక్షాదులకు జీవాలకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి అలాగే ప్రతి నిత్యం కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు సకారాత్మక శక్తి పెరుగుతుంది మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుంది సో చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారు ఏ విధమైన ఫలితాలు పొందుతారు వారు ఏ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ప్రతిరోజు ఏ మంత్రాన్ని చదవడం వల్ల విశేషమైన అభివృద్ధి ఉంటుంది వారు మార్చి నెలలో మరింత అభివృద్ధిని పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రే నమ